మీరేవో రైతులు అంటున్నారు, అసలు రైతులే లేరు దాంట్లో, పంట పండించే వాళ్ళు లేరు అంటున్నారు. అక్కడేమో ఎద్దులు కూడా కనపడుతున్నాయి, హ్యాపీగా ఎద్దుల బండి కూడా కనపడుతోంది. సార్ ఇప్పుడు ఈ అమరావతి రైతులు తలపెట్టినటువంటి మహాపాదయాత్ర అనేది జగన్మోహన్ రెడ్డికి మహా ప్రమాదకరంగా మారింది. అందుకే సజ్జల రామకృష్ణారెడ్డి దీని ప్రమాదకరమైన ఆట అన్నాడు. అసలు దీని మొట్టమొదటి నుంచి చూస్తే హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాది రాళ్లేసే అవకాశం ఉంది అని చెప్పాడు. అంటే అమరావతి ఉద్యమం మీద 13 జిల్లాల ప్రజలు అంత ఏహభావంతో ఉన్నారు, అంత మరి వాళ్ళకి ఇష్టం లేకుండా ఉన్నారు అన్నటువంటి అన్న భావనలో ఆయన చెప్పాడు. మరి ఆ మాట ప్రభుత్వ న్యాయవాది చెప్పాడంటే రాళ్లేసే అవకాశం ఉందని డీజీపీ చేతులు ఎత్తేస్తే తప్ప మరి ఎవరు వచ్చి అక్కడ రాళ్లేస్తారు? మరి ఇంతకాలము జగన్మోహన్ రెడ్డి మరి లక్ష్యం ఏంటంటే ఆ రాజధాని రైతుల ఉద్యమం ఆ 29 గ్రామాలు దాటి బయటికి రాకూడదు, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ప్రజలెవ్వరూ అందులోకి వెళ్ళకూడదు, వాళ్ళ ఉద్యమం మరి పరామర్శించటానికి కానీ లేకపోతే వాళ్ళని పలకరించడానికి కానీ సంఘీభావం తెలియజేయటానికి కానీ ఎక్కడెక్కడి నుంచో వ్యాన్లలో బస్సుల్లో జనాలు వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళని అక్కడి నుంచి లోపలికి వెళ్ళనివ్వలేదు, నవలూరు దాటి వెళ్ళనివ్వల, కిష్టాయిపాలెం దగ్గర నుంచి మరి రాజధాని ప్రాంతంలోకి ఎవరిని ఎంటర్ కానివ్వల, ఆధార్ కార్డులు వెతికారు బైక్ మీద వెళ్తున్న వాళ్ళకి కూడా. మరి అలాంటి ఉద్యమానికి ఎవరి మద్దతు లేదని వాళ్ళు రైతులు కాదని ఎలా చెప్పగలుగుతారు? మీరు అందరినీ వదిలేయండి, మీరు ఒకసారి రాజధాని ప్రాంతంలో ఎప్పుడైనా కానీ లోపలికి వెళితే అడుగడుగున పోలీసుల పోస్టులు, ఇంతమంది పోలీసులు ఎందుకు ఉన్నారు, ఇక్కడ ఏమైనా ఫ్యాక్షన్ ప్రాంతమా ఇది, కొట్లాట్లు ఏమైనా జరిగితే మరి వీళ్ళు పోస్టులు పెట్టారా అన్న డౌట్ వస్తుంది మీకు. ఎక్కడ కూడా మరి గ్రామాల మధ్యలో కూడా చాలా మంది పోలీసులు కూర్చొని ఉంటారు కోడళ్లలో. మరి ఆ విధంగా అమరావతి రైతుల ఉద్యమాన్ని కట్టడి చేయాలని ప్రయత్నించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వాళ్ళు గొలుసులు తెంచుకొని బయటికి రావడానికి 13 జిల్లాల రైతులకు తమ యొక్క ఆవేదన తెలియజేయడానికి సంకల్పించింది మహాపాదయాత్ర. అంతేకాదు మరి అందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కులదైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి నివేదన చేద్దాము మన బాధని అని చెప్పని వాళ్ళు బయలుదేరినటువంటి దాన్ని, అందులో రైతులు లేరు అని బొత్స ఎలా చెప్తాడు? అందరి ఆధార్ కార్డులు వాళ్ళ యొక్క రేషన్ కార్డులు పరిశీలించాడు ఆయన? మరి గ్రామాల్లో రాజధాని గ్రామాల్లోకి ఇతరులు వెళ్లకుండా ఆధార్ కార్డులు రేషన్ కార్డులు పరిశీలించారు కదా, అట్లాగే ఇప్పుడు పరిశీలించి పంపండి వాళ్ళని. అప్పుడు చెప్పండి వాళ్ళు రైతులు అయితే ఆ గ్రామాల ప్రజలు అవునో కాదో తెలుస్తుంది. ఊరికే ఏది పడితే అది మాట్లాడతాడు ఆయన. బొత్స సత్యనారాయణ ఆయనకేమి నాలుగుకి అదుపు లేదు. అంతేకాకుండా అసలు ఆ ప్రాంతంలో ఎవరు కూడా ఇక్కడ రాజధాని ఉండాలని కోరుకోవటం లేదంట, ఆ మాట కూడా అన్నాడు. మరి మేము కుక్కను పెట్టినా గెలుస్తారు అక్కడ అన్నారు. మరి ఇంతకుముందు మీరు అక్కడ ఎవరిని పెట్టి గెలిపించారు? మీరు గెలిపించిన ఎమ్మెల్యేని మీరే కుక్కలంటే ఇంకా అసలు దానికి విలువేముంది? ఇక్కడ ప్రభుత్వానికి పాలనకి ప్రజాప్రతినిధులను కుక్కలని పిలిచే పరిస్థితిలో మంత్రులుంటే మరి అదే పరిస్థితిలో మరి చీపురుపల్లిలో మీరేమిటి, మీరు గెలిచారు కదా అక్కడ కూడా మీరు అదేనా? ఆ మాట అడిగితే మరి మన మీద రాజద్రోహం కింద కేసులు పెడతారు. మరి ఈ రోజున మహాపాదయాత్రకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, ప్రతి గ్రామంలోనూ వాళ్ళకి గుమ్మడికాయలు కొట్టి స్వాగతం పలుకుతున్నారు, అలాగే వాళ్ళ మీద పూలు చల్లుతూ ఉన్నారు, మరి దండిగా విరాళాలు ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా భోజనం మా గ్రామంలో చేయండి, మరి పలహారం మా గ్రామంలో చేయండి అని చెప్పి భజనలు ఆడుతున్నారు వాళ్ళని. వాళ్ళు ఎక్కడైనా సరే వాళ్ళు ఒక చోట రాత్రి బస చేయదలుచుకుంటే మీరు ఒకసారి మీరే చూపించారు విజువల్స్, ఆ వాళ్ళు బస చేసిన రాత్రి పడుకునే ప్రాంతాన్ని బ్రహ్మాండంగా మంచాలు వేసి పక్కలు వేసి వాళ్ళకి సౌకర్యం కల్పించారు ఆ గ్రామాల ప్రజలు. అవి చిన్న చిన్న గ్రామాలైనా కూడా అందరూ మరి కూడబలుక్కొని చేసినటువంటి ఏర్పాట్లు అవి. ఈ రోజున వాళ్ళని ఎక్కడ కూడా మరి మన గ్రామం గుండా వెళితే ఆ యాత్ర బాగుండును అని కోరుకుంటున్నారు తప్ప మరి ఆ యాత్ర మరి ఎక్కడ కూడా మరి దీన్ని పట్టించుకోకుండా ఉన్నారన్న ప్రభుత్వ భావన లేదు అక్కడ. కానీ ఇక్కడ ప్రభుత్వానికి ఇష్టం లేదు. ఇప్పుడు వాళ్ళు దాటి వచ్చేసారు ఆ రాజధాని ప్రాంత ఆ గ్రామాల పరిధి నుంచి. మరి వాళ్ళు ఇంతకాలం వాళ్ళ సంఖ్యలలో పెట్టారు, సంఖ్యలు తెంపుకొని బయటకు వచ్చారు. అందుకే ఇది ప్రమాదకరమైన ఆటగా మారబోతావు.